వైసీపీ పాలనలో అరాచకాలు ఎక్కువైపోయాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రూరల్ మండలం అల్లీపురంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో పార్టీలో చేరికలు జరిగాయి. తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయనను కలిసిన వారిపై అధికార పార్టీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, త్వరలోనే వారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అబూబకర్, బీసీ సెల్ నాయకులు వీరబోయిన గంగాధర్ యాదవ్, మండల టీడీపీ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వెంకన్నపాలెంలో రచ్చబండ కార్యక్రమం నియోజకవర్గంలో మొదలు పెడుతున్నాం. ఇది 2-3 నెలల్లో మొత్తం రచ్చబండ కార్యక్రమం నియోజకవర్గంలో సర్వేపల్లిలో పూర్తి చేస్తాం. ఇప్పుడు పోట్లపూడి నుంచి నా చిన్న రామయ్య పెద్ద కుటుంబం వాళ్ళు 150 మంది, ఆయన కొడుకు నా చిన్న గిరీష్ మొన్న పంచాయతీ ఎలక్షన్లో ఆయన సతీమణి వైసీపీ వాళ్ళ మీద పోటీ చేసింది. ఇంక పోట్లపూడి సంగతి చెప్పాల్సిన అవసరం లే. వైసీపీ రాజ్యంలో అన్ని అన్యాయాలే. అటువంటి టైంలో ఇప్పుడు 150 మంది తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే వాళ్ళు అరాచకాలు తట్టుకోలేక ఇక చెప్పాల్సిన అవసరం లే. సర్వేపల్లి నియోజకవర్గం ఒక క్రిమినల్ కూపంగా మారిపోయింది, ఒక నరక కూపంగా మారిపోయింది. రోజు రోజు తప్పుడు కేసులు జైలుకి పంపించటము, కార్లు గుర్తించటము, అక్కడ ఉన్న మాచిలవారి పాడంలో ఇల్లు తోసేయటము, అక్కడ తాళ్ళపూడిలో బంపు తోసేయటము, అన్ని అరాచకాలు. అంటే లోకేష్ బాబు పాదయాత్రకి ఏ ఏ ఊళ్ళల్లో ఎవరు ఎక్కువ జనం పోయినారో అంచనా వేసుకోవటం, అక్కడ పోలీసులు పెట్టి అరాచకం. తాతలు జిల్లా బోర్డు మెంబర్గా ఉన్నారు, ఆయన సొంత డబ్బులతో ఆ పైప్ లైన్ క్లియర్ చేయించి నీళ్ళకి దానికి ప్రయత్నం చేస్తే తీసుకొచ్చి అరెస్ట్ చేసి వేకు 4 గంటలకి హాస్పిటల్కి తీసుకుపోతారు. నిన్న మధ్యాహ్నం నుంచి వేకున్న మేము పోలీస్ స్టేషన్ దగ్గరనే మేము కూడా నిరసన తెలుపుతూ ఉదయం 4 గంటల దాకా పోలీస్ స్టేషన్ లేకుండా ఇంత అరాచకం మేము చూడలే. రోజుకి ఒకరిని ఎంత దారుణంగా సర్వేపల్లి నియోజకవర్గం ఉందంటే, నేను కడప రాజంపేట కోఆర్డినేటర్ గుండా 2 పార్లమెంట్ అక్కడ లేదు ఈ పరిస్థితి. సర్వేపల్లి ఎంత అరాచకం, కడపలో కడప జిల్లాలో లేదు, అనంతపురం జిల్లాలో లేదు. ఇంత దుర్మార్గంగా మంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి రాత్రిళ్ళు ముత్తుకూరులో లోకేష్ బాబు సభ భారీగా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, రాయలసీమ నెల్లూరులో ఆ బహిరంగ సభ టాప్ గా జరిగిందని చెప్పి దాంట్లో నిద్రలేని రాత్రులతో అరాచకం సృష్టిస్తున్నారు. దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఉంది. అందరూ తిరుగుబడే పరిస్థితి వచ్చేసేసింది. జనంలో అతన్ని ఆ మంత్రిని మీద ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందంటే మొన్న ముత్తుకూరు సభ అర్థమవుతుంది. మేము 1 రూపాయి ఇవ్వకుండా వాలంటీర్గా వేలాది మంది వచ్చేసేసి ఆ సభని లోకేష్ బాబుని ఆ సభలో వచ్చిన జనం లోకేష్ బాబుని ఆశీర్వదించినారు. అందుకని ఈరోజు నుంచి ఆయన మేము చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన అరాచకం, అవినీతి, అక్రమాలు, చెరువుల ధ్వంసం, ఉన్న ప్రకృతి సంపద, భూములు, కుంభకోణం వాటన్నిటినీ ఈ రోజు వెంకన్నపాలెం నుంచి మొదలు పెడుతున్నాం. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రతిదీ నీ దోపిడీ ఏంది, నీ అక్రమాలు ఏంది, నీ అరాచకం ఏంది బయట పెట్టడానికి ఈరోజు మొదలు పెడుతున్నాం. మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.